24 న్యూస్. భారత స్వతంత్ర చరిత్రలో మర్చిపోలేని పూట లాహోర్ కేస్. బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ ను కాల్చి చంపినందుకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ లను బలిపీఠం ఎక్కించిన కేసుదే. సంఘటన జరగగానే భగత్ సింగ్ తన భార్య పిల్లలతో కలిసి తప్పించుకున్నాడు. పెళ్లి కాని భగత్ సింగ్ కు భార్య ఎలా వచ్చింది? ఈ ఆసక్తికరమైన ఆ సంఘటన ఏంటో చూద్దాం. मोटर बैक बैठक असिस्टेंट सूपरिंटेंडेंट ऑफ पुलिस जेपी सैंडर्स को वीधि चिवरी नुंची वच्चिना पिस्तोल गुंडु ताकिंदी. किंद पड़गाने बुलेट वर्षं कुरिसिंदी. अक्कडिकक्कडे चनिपोयाडु. రాజగురుదైతే తర్వాత ప్రాణం తీసిన తూటాలు భగత్ సింగ్వి. పారిపోతుంటే వెంటాడడానికి ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ చర్ణన్ సింగ్ ని కూడా కాల్ చేశారు. ఈ దాడికో నేపథ్యం ఉంది. అప్పటికి కొద్ది రోజుల కిందటే సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాహోర్ లో ప్రదర్శన జరిగింది. లాలా లజపతిరాయ్ సారథ్యంలో సాగిన ఆ ప్రదర్శనపై సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ పోలీసులు విరుచుకుపడ్డారు. విపరీతంగా కొట్టారు. స్కాట్ స్వయంగా లాలా లజపతిరాయ్ పై చేయి చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరిన లాలా 1928 నవంబర్ 17న మరణించారు. లాఠీ దాడికి ప్రత్యక్ష సాక్షులైన భగత్ సింగ్, ఆయన సహచరులు ప్రతికారం తీర్చుకోవాలనుకున్నారు. ఫలితమే శాండర్స్ పై దాడి. నిజానికి వాళ్ళ లక్ష్యం స్కాట్, కానీ అనుకోకుండా శాండర్స్ బయటకు రావడంతో ఆయనపైనే దాడి జరిగింది. లాలాపై లాఠీ చార్జ్ జరిగినప్పుడు శాండర్స్ కూడా ఉన్నారు. శాండర్స్ పై దాడి వార్త లాహోర్ అంతటా దవనంలా వ్యాపించింది. కాల్పులు జరిపింది ఓ సిక్ యువకుడని తెలుసుకొని బ్రిటిష్ ప్రభుత్వం గాలింపు ముమ్మరం చేసింది. ఎటు చూసినా పోలీసులే. అలాంటి వేళ ఓ రోజు ఉదయం లాహోర్ రైల్వే స్టేషన్ పోలీస్ కాళ్లతో కిటకిటలాడుతోంది. చక్కగా గడ్డం గీక్కొని సూటు బూటు వేసుకొని తలపై ఇంగ్లీష్ టోపీ పెట్టుకున్న ఆ యువకుడికి తోడు చేతిలో చెయ్యి వేసుకున్న అందమైన యువ భార్య. అందరి కళ్ళు ఆమెపైనే నిలిచాయి. వెంట సొట్టబుగ్గల చిన్న పిల్లాడు. చూడచక్కని జంట అని అంతా కళ్ళప్పగించి చూస్తుంటే అందరినీ దాటుకుంటూ టీవీగా ఆ కుటుంబం కాన్పూర్ వెళ్లే రైల్లో ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కింది. రైల్ కదిలిపోయింది. పోలీస్ కాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం చేస్తూనే బ్రిటిష్ వారి ఆకృత్యాలపై ఆగ్రహంతో విప్లవ కార్యక్రమాల్లో పాల్పంచుకునేవాడాయన. లాహోర్లోని వీరిల్లు విప్లవ సంస్థ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కార్యకలాపాలకు అడ్డ. అలా దుర్గాదేవి కూడా వీరితో కలిసి పనిచేసేవారు. శాండర్స్ ను కాల్చిన 2 రోజుల తర్వాత వీరింటికి వచ్చిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లు లాహోర్ నుంచి తప్పించుకోవడానికి దుర్గాదేవి సాయం కోరారు. ఫలితమే ఆయన భార్యగా దుర్గాదేవి అవతారం ఎత్తటం. కాన్పూర్లో భగత్ సింగ్ దిగిపోయాక కోల్కతా వెళ్లి తన భర్తను కలుసుకుని జరిగింది వివరించారు దుర్గా. అప్పటి నుంచి రహస్యంగానే భగత్ సింగ్ బృందానికి సాయం చేస్తూ వచ్చారామే. 1929లో ఢిల్లీ అసెంబ్లీలో భగత్ సింగ్ బాంబు పెట్టి దొరికిపోవటానికి ముందు కూడా ఆమె కలిశారు. 1930లో బాంబు తయారు చేస్తుంటే భగవతి చరణ్ మరణించారు. రహస్యంగా భర్త అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. హెచ్ఎస్ఆర్ఏ కార్యకలాపాలకు సహకారం మాత్రం ఆపలేదు. భగత్ కు ఉరిశిక్ష ఖరారయ్యాక వైస్రాయ్ ఇర్విన్ తో చర్చల్లో క్షమాభిక్ష గురించి ప్రస్తావించాలని గాంధీజీ దగ్గరకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. 1932లో అరెస్టై 7 జైలు శిక్ష అనుభవించిన బయటకు వచ్చాక కొన్నేళ్లు కాంగ్రెస్ లో పనిచేశారు. 1940 తర్వాత లక్నౌలో పాఠశాల ప్రారంభించి రాజకీయాలకు దూరమయ్యారు.